నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ క్యాబినెట్ నిర్ణయం ఆధారంగా మనం చూసుకుంటే కువైట్ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఆగస్టు 1వ తేదీ నుంచి వచ్చే ప్రవాసుల కోసం అయితే కొన్ని విధి విధానాలను అయితే ప్రకటించడం జరిగింది. అందులో మనం రెండు వర్గాలుగా అయితే వచ్చే ప్రవాసులను అయితే విభజించడం జరిగింది. ప్రవాసులు కానీ అలాగే కువైటీ పౌరులు కానీ అందరినీ సమానంగా అయితే విభజించడం జరిగింది. కువైట్ లోపల ఎవరైతే కరోనా టీకాలు వేసుకుని ఉంటారో వాళ్ళను ఒక వర్గంగా, అలాగే రెండవ వర్గం చూసుకుంటే విదేశాల్లో ఎవరైనా సరే కువైట్ ప్రభుత్వం ఆమోదించిన కరోనా టీకాలు వేసుకుని ఉంటారో వాళ్ళను సపరేట్గా అయితే విధి విధానాలు అయితే తెలపడం జరిగింది. ముందుగా మనం చూసుకుంటే కువైట్లో టీకాలు వేసుకొని కరోనా టీకాలు వేసుకొని కువైట్ కరోనా సర్టిఫికెట్తో ఇండియాకు వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వచ్చే ముందు కువైట్ స్లోనిక్ మరియు కువైట్ ముసిఫర్ ప్లాట్ఫామ్లో అయితే తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పి కువైట్ పౌర విమానయాన శాఖ అయితే తెలపడం జరిగింది. అలాగే కువైట్కు బయలుదేరే ముందు 72 గంటల పీసీఆర్ సర్టిఫికెట్తో బయలుదేరాలని చెప్పి, అలాగే కువైట్కు వచ్చిన తర్వాత ఒక వారం అయితే హోమ్ క్వారంటైన్ ఉంటుంది. ఇది అయితే అందరికీ వర్తిస్తుంది. కువైట్ పౌరులకు కానీ ప్రవాసులకు కానీ అందరికీ వర్తిస్తుంది. పీసీఆర్ పరీక్ష నెగిటివ్ వస్తే ఆ వారంతోనే మీ యొక్క క్వారంటైన్ అయితే ముగిసిపోతుంది. లేకపోతే ఒకవేళ మీకు ఏదైనా పాజిటివ్ వస్తే మీ యొక్క క్వారంటైన్ పొడిగింపబడుతూ ఉందని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. బయలుదేరే ముందు ఒక పీసీఆర్ సర్టిఫికెట్, కువైట్ ఎయిర్పోర్ట్లో మరొకసారి పీసీఆర్ టెస్ట్, అలాగే మీరు హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు మరొక పీసీఆర్ టెస్ట్, మొత్తం 3 పీసీఆర్ టెస్టులు అయితే చేస్తారన్న ఇవి మీ సొంత ఖర్చులతో పెట్టుకోవాలని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే కువైట్ ప్రభుత్వం ఆమోదించిన టీకాలు ఇండియాలో వేసుకుంటాం కదా, ఇప్పుడు కువైట్ అస్ట్రాజెనికా కోవిషీల్డ్ టీకానైతే మన ఇండియాలో తయారైన టీకానైతే ఆమోదించడం జరిగింది. ఆ యొక్క టీకాను వేసుకున్న వారైతే ముందుగా మీ యొక్క కరోనా వ్యాక్సినేషన్ టీకా సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆరోగ్య శాఖ వెబ్సైట్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అయితే మీకు ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాత అయితే మీరు స్లోనిక్ మరియు అలాగే ముసిఫర్ యాప్లో అయితే ఏదో ఒక దాంట్లో అయితే మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత విమానం ఎక్కే ముందైతే మీ యొక్క టీకా సర్టిఫికెట్లో క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసి పరిశీలించిన తర్వాత మిమ్మల్ని అయితే విమానం ఎక్కిస్తారన్న మీరు తెచ్చిన టీకా సర్టిఫికెట్ నకిలీదా లేకపోతే ఒరిజినల్ అని చెప్పి విమానం ఎక్కే ముందు పరిశీలిస్తారు. అలాగే మీరు వచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటు అయితే హోమ్ క్వారంటైన్లో ఉండవలసి వస్తుంది. అలాగే మామూలుగా ముందుగా చెప్పినా కదా, బయలుదేరే ముందు 72 గంటల పీసీఆర్ సర్టిఫికెట్, అలాగే ఎయిర్పోర్ట్లో దిగగానే పీసీఆర్ టెస్ట్, అలాగే మీరు క్వారంటైన్లో ఉన్నప్పుడు మరొకసారి పీసీఆర్ టెస్ట్ అయితే చేస్తారన్న, చేసిన తర్వాత నెగిటివ్ వస్తే ఆ వారంతోనే మీ యొక్క క్వారంటైన్ పీరియడ్ అయితే ముగిసిపోతూ ఉంది. ఒకవేళ చెప్పినా కదా ఏదైనా పాజిటివ్ వస్తే మళ్ళీ మీరు క్వారంటైన్లో కొనసాగాల్సి ఉంటుందని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. అదే చాలామంది మనం చూసుకుంటే సోషల్ మీడియాలో కానీ మామూలు మీడియాలో కానీ అధిక ప్రమాదాలు కలిగిన దేశాలు, కరోనా వైరస్ అధిక ప్రమాదాలు కలిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి వచ్చే ప్రవాసులు 14 రోజులు వేరే దేశంలో క్వారంటైన్ ఉండైతే రావాలని చెప్పడం జరిగింది. కానీ కువైట్ పౌర విమాన శాఖ అయితే దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. డైరెక్ట్గా కువైట్లోకి అనుమతిస్తాము, వచ్చిన తర్వాత ఇంట్లో ఒక వారం రోజుల పాటు క్వారంటైన్ ఉండాలని తెలపడం జరిగిందన్న. విమానాల గురించి అయితే ఎటువంటి సమాచారం రాలేదన్న. కువైట్ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. సమాచారం రాగానే మీకు తెలియజేస్తానన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.